యూరప్ వ్యాప్తంగా నీటి కొరత ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నెర్రెలు వారిన నేలలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మంకీ ఫాక్స్ వైరస్ లతో సతమతమవుతున్న యూరప్ లో కరువు విజృంభిస్తుందేమోనన్న సందేహాలు వస్తున్నాయి. నిజానికి యూరప్ అంతా హీట్ వేవ్ తో అల్లాడుతోంది. పచ్చటి అడవులు కాచిచ్చులతో రగిలిపోతూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెంచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తాజా పరిణామాలను చూస్తుంటే కరోనా పోయి కరువు విజృంభిస్తుందేమోనన్న సందేహాలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ నదులు నిండుకుంటున్నాయి, ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ఏ సరస్సు చూసినా చెరువు చూసినా అన్ని నెర్రెలు వారి కనిపిస్తున్నాయి. ఒక దేశంలోనో ఒక ఖండంలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా అయినా, రవి అస్తమించని సామ్రాజ్యం యూకే అయినా, మరే దేశమైనా ప్రపంచమంతా నీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. భవిష్యత్తులో నేళ్ల పరిస్థితి చమురులా తయారవుతుందని ప్రపంచవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి యుద్ధాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని హెచ్చరిస్తున్నారు. ఇన్నేళ్లు ఏ ఒక్క దేశము నీటి సమస్యను పట్టించుకోలేదు. ఇప్పటికైనా తేరుకోకపోతే మనం అతిపెద్ద ముప్పును ఎదుర్కోక తప్పదని స్పష్టం చేస్తున్నారు. యూరప్ అంతా ఎండ వేడి కాకరేపుతోంది. పచ్చగా ఎదగాల్సిన అడవులు కార్చిచ్చుల కారణంగా మంటలు వ్యాపించి కాలి బోడుదవుతున్నాయి. మరోవైపు అమెరికాలో నీరు నిండుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనిషి కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా కరువు సహజ చక్రం తీవ్రతరం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో 2 దశాబ్దాల్లో ఉన్న ఎక్కువ వర్షపాతం సగటు కంటే చాలా తక్కువగా ఉండడంతో పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ జీవనాడి అయిన కొలరాడో నది విపత్కర స్థాయికి చేరుకుంది. కొనసాగుతున్న కరువు ఫలితంగా కొలరాడో నదిని కాపాడుకోవడానికి చర్యలు మొదలుపెట్టారు అధికారులు. కొన్ని అమెరికా రాష్ట్రాలతో పాటు మెక్సికోలకు కూడా నీటి సరఫరా తగ్గిస్తున్నట్లు వాషింగ్టన్ అధికారులు ప్రకటించారు. నదిపై ఆధారపడిన రాష్ట్రాలకు ఏళ్ల తరబడి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, దానిపై యుఎస్ ప్రభుత్వం గడువు విధించినప్పటికీ వాటి వినియోగాన్ని తగ్గించే ప్రణాళికలపై ఒప్పందానికి రాలేదు. దాంతో తాము నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో 2023కి గాను అరిజోనాకు నది కేటాయింపు 21% తగ్గుతుంది. నెవాడాలో 8% తగ్గుతుండగా మెక్సికో కేటాయింపు 7% తగ్గుతుంది. అయితే ఆశ్చర్యకరంగా పశ్చిమ రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగి అత్యధిక నదీ జలాలను ఉపయోగించే రాష్ట్రం కాలిఫోర్నియా మాత్రం రాబోయే సంవత్సరంలో కోతలు ఉండవని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ యునైటెడ్ స్టేట్స్ 23 సంవత్సరాల కరువుకు మధ్యలో ఉంది. వాస్తవానికి ఇది 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి కొనసాగుతున్న కరువనే చెప్పాలి. దేశంలోని పెద్ద ప్రాంతాలు ఇప్పుడు తడారిపోయి ఎడారిలా ఉన్నాయి. కరువు ఫలితంగా మరింత వేడి పెరిగింది. తద్వారా మరింత విపత్తులకు కారణమయ్యే కార్చిచ్చులు వేగంగా వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కొలరాడో నదీ వ్యవస్థను సంరక్షించుకోవడం ఓ మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది. అనిశ్చిత దారుణమైన నీటి కరువు ప్రభావాన్ని నివారించడానికి దేశంలో నీటి వినియోగాన్ని తగ్గించాలని అమెరికా అంతర్గత విభాగం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆఫ్రికాలో అసలే పేదరికం ఎక్కువ. అలాంటిది ప్రస్తుతం ఆ దేశాలలో నీటి కొరత తీవ్ర సమస్యగా మారింది. నీటి కొరత ఏ స్థాయిలో ఉందంటే 40 ఏళ్ల కిందట పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరువుతో లక్షల మంది ఆఫ్రికన్లు మృత్యువాత పడుతున్నారు. అమెరికా సర్వే ప్రకారం ఆఫ్రికాలో నీటి సమస్యను తీర్చేందుకు 100 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు చొరవ తీసుకోలేదు. 2030 నాటికి ఆఫ్రికాలో నీళ్ల డిమాండ్ 283% పెరిగే అవకాశం ఉంది. ఏటా ఎండాకాలంలో కరువుతో అల్లాడిపోయే దేశాలు ఏవంటే ఆఫ్రికా దేశాలనే చెప్తాం. కానీ ఈ ఎండాకాలం కొంత వాటాను పశ్చిమ ఐరోపా దేశాలు కూడా పంచుకున్నాయి. ఆ దేశాలను వడగాడ్పులు వడకిస్తున్నాయి. ఇటలీలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గుతూ వస్తుంది. ఆ దేశంలో పొడవైన నది పో మొత్తం ఎండిపోయింది. గత 70 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. ఫలితంగా పంటలు పండక ఆహారోత్పత్తి తగ్గిపోతుంది.